నాడు తండ్రి నేడు తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి గుండెపోటుతో మరణించింది. తండ్రి బస్సు డ్రైవర్గా జీవనం కొనసాగిస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఇద్దరినీ కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాతలు ముందుకొచ్చి చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని అల్గునూరుకు చెందిన తునికి నాగమణి మల్లేశం దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దమ్మాయి 7వ తరగతి చదువుతుండగా చిన్నమ్మాయి 5వ తరగతి చదువుతోంది. 8 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మల్లేశం మరణించగా ఇటీవల తల్లి నాగమణి గుండెపోటుతో మరణించింది. తల్లిదండ్రుల అకాల మరణంతో ఇద్దరు కుమార్తెలు సౌమ్యశ్రీ రమ్యశ్రీలు అనాథలుగా మారారు. మల్లేశం బస్సు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోడ్డు ప్రమాదంలో మల్లేశం మృతి చెందగా నాగమణి ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేస్తూ పోషిస్తోంది. నాగమణికి రాత్రి ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆమె మృతి చెందింది. అటు తండ్రి ఇటు తల్లి మృతి చెందడంతో తమ బాగోగులు చూసుకోవడానికి ఎవరున్నారంటూ తల్లి మృతదేహం వద్ద పిల్లలు రోధిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. తమది నిరుపేద కుటుంబమని, తమకు ఆస్తులు కూడా ఏమీ లేవని, తమతో పాటు తన చెల్లెల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరగంటి ఆనంద్ బాధిత చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల చదువుకు సంబంధించి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరైనా దాతలు ఉంటే చిన్నారుల పరిస్థితి చూసి ఆదుకోవాలని కోరారు. అలాగే స్థానిక కార్పొరేటర్ నల్ల శారద రవీందర్, పోరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి చిన్నారులకు ఆర్థిక సహాయం చేశారు. పాప అప్పుడే తండ్రి చనిపోయిందండి యాక్సిడెంట్లో. తల్లి కిందికో మీదకో కష్టపడి బతికించుకుంటుందండి. ఇప్పుడు నిన్న యాక్సిడెంట్ హార్ట్అటాక్ వచ్చిందండి. వాళ్ళకి ఏ గతి లేదండి. తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదల్లికి అయిపోయిందండి. ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేసి పిల్లలను చదివించి ఒక దారి చూపించండి. ఏదో ఏ రకంగా ఒక దారి చూపించండి పిల్లలను. పిల్లల చదువులో కూడా చాలా ఫాస్ట్ అండి. ఏదో ఒక దారి చూపించి బతికిచ్చట్టు చేయండి. పిల్లలు అనాథలు అయిపోయినండి. తలుగునూరు గ్రామంలో మంగేశ్వరి అంటే ఒక మహిళ ఈరోజు మరణించడం, గతంలో కూడా వాళ్ళ భర్త స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించడం వల్ల వారి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఇరువురు పోవడం వల్ల వారికి ఉన్నటువంటి పిల్లలు ఇద్దరు కూడా, ఒకరు 8వ తరగతి చదువుతున్నారు, ఒకరు 5వ తరగతి చదువుతున్నారు, వాళ్ళ ఇరువురు అమ్మాయిలు అనాథాలు కావడం అనేది ఈ అల్గునూరు గ్రామంలో చాలా విషాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఆ యొక్క అంత్యక్రియలు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. నేను సహకరించిన పెద్దలకు, మా కార్పొరేటర్ రవన్నకు, మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా.